హాయ్ హలో వెల్కమ్ టు డిడి యాదగిరి ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్. ఈరోజు మనం కర్ణాకలోని జాన్ బాబర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నాము. మరి ఫాస్ట్గా న్యూట్రియంట్స్ వాల్యూ కలిగినటువంటి బ్రేక్ఫాస్ట్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ షెఫ్ రాజేష్ గారు. మరి రాజేష్ గారితో మాట్లాడతాం. హలో అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, మరి మన డిడి యాదగిరి ప్రేక్షకుల కోసం అంటే న్యూట్రియంట్స్ వాల్యూ కలిగినటువంటి బ్రేక్ఫాస్ట్ ని ఏం చేయబోతున్నారు? ఇవాళ వచ్చేసి మనం 2 ఐటమ్స్ చేస్తున్నామండి. ఒకటేమో కీమా పరాటా, ఇంగ్రీడియంట్స్ మైదా, ఆయిల్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, చాప్డ్ ఆనియన్, చాప్డ్ గ్రీన్ చిల్లీ, టర్మరిక్ పౌడర్, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఎగ్స్ అండ్ మిన్స్డ్ మీట్. అంటే ఇక్కడ మనం ఐదు చికెన్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే మటన్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ మటన్ మిన్స్ తీసుకుంటున్నాం అండి, మటన్ కీమా తీసుకుంటున్నాం. అంటే ఎవరు ఏది తినగలిగితే అది చేసుకోవచ్చు, అట్లా చేయొచ్చు అండి. ఓకే, అందులో చికెన్ అన్న మటన్ అన్న ప్రోటీన్ వాల్యూ చాలా బాగుంటుంది. సో ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కీమా పరాట. అవునండి. ఓకే అండి, మరి తయారీ విధానాన్ని తెలుస్తారా? యా తప్పకుండా. సో కీమా పరాట తయారు చేసే విధానం, ఫస్ట్ మనం మైదా తీసుకుంటున్నాం అండి. మైదా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? చాలా అండి, మైదాలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నామండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. సో మనకి ఏంటంటే కీమా పరాటా డో అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. సో ఫస్ట్ మనం డో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము, దాని తర్వాత మిక్స్చర్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ సరిపోతుంది. అంటే సరిపడినంత వేసుకోవాలి. మనకి ఏదైనా సాఫ్ట్ డో అవ్వాలి. సో మనం సాఫ్ట్ డో చేసుకోవాలండి. కొంచెం దీంట్లో నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాము. త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. చల్లండి. అండ్ దెన్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. అండ్ దెన్ ఒక ఎగ్ వైట్ యాడ్ చేయాలండి. ఎగ్ బ్రేక్ చేసుకొని మనం ఎగ్ వైట్ యాడ్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఎగ్ వైట్ యాడ్ చేద్దామండి. ఎగ్ వైట్ అంటే ఓన్లీ ఎగ్ వైట్ వేయాలండి? అవునండి, ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాము. ఓకే, ఎందుకోసం యాడ్ చేస్తారు ఎగ్ వైట్? ఇక మనం ఎగ్ యోగ్ యాడ్ చేయకుండా వైట్ ఒకటే యాడ్ చేస్తున్నాము. ఓకే, ఆ వైట్ అంటే స్మూత్ స్మూత్నెస్ సాఫ్ట్ ఉంటుంది, దాని కలర్ కూడా చేంజ్ అవుతుంది మనకి. ఓకే, అందరం దీన్ని మనం సాఫ్ట్ డో చేయాలండి. ఓకే, అంటే మనం పరాటా ఎప్పుడైతే చేసుకుంటామో చాలా స్మూత్ గా సాఫ్ట్ గా వస్తుంది అన్నమాట ఎగ్ వైట్ యాడ్ చేయడం. అవునండి, అండ్ డో కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి. ఓకే, సో మనకి డో రెడీ అయిందండి. చాలా సాఫ్ట్గా ఉంది డో, సాఫ్ట్గా ఉంది. అవునండి. సో దీన్ని మనం ఒక 20 మినిట్స్ పక్కన పెడదామండి. ఓకే, సో డో ఇప్పుడు చాలా సాఫ్ట్ అయిందండి. దీంతో దీన్ని మనం ఒక వెట్ క్లాత్తో కవర్ చేసుకుందామండి. డోని వెట్ క్లాత్ ఎంతసేపు నానాలండి? ఒక 20 మినిట్స్ ఉంటే బాగుంటుంది. ఓకే, పిండి అన్నది మనం మెత్తగా చేసుకున్న పిండి ఒక 20 మినిట్స్ అట్లా సోక్ అవ్వాలండి. ఓకే, సో పక్కన పెట్టాము. సో ఫస్ట్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మిక్స్చర్ రెడీ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ తీసుకుంటున్నాము. కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసామండి. ఆ ఆయిల్ హీట్ అవుతూ ఉంది. అవునండి. ఓకే, ఇప్పుడు దీంట్లో చాప్డ్ ఆనియన్ యాడ్ చేద్దాం ఫస్ట్. ఓకే, చాప్ చేసిన ఆనియన్ యూజ్ చేస్తున్నాము. ఎన్ని టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి? 1 ఆనియన్ సరిపోతుంది. అంటే మనం చేసే క్వాంటిటీ. ఓకే, అంటే మనం చేసే క్వాంటిటీ ప్రకారం. ఓకే, ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాలి? అవునండి, ఆనియన్ మంచిగా సాతే చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో చాప్ గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దామండి. చాప్ చేసిన గ్రీన్ చిల్లీ కొంచెం చిల్లీ వేయండి. 1 స్పూన్ సరిపోతుంది? చాలా ఎక్కువైపోతుంది, కొంచెం చాలా, 1/2 స్పూన్. అంటే చిల్లీ బాగా తినాలి అనుకున్న వాళ్ళు స్పైసీగా కావాలంటే ఒక ఫుల్ స్పూన్ వేసుకోవాలి. అవునండి, బాగా స్పైసీ ఇష్టం ఉన్న ఐ మీన్ ఇష్టపడే వాళ్ళు చిల్లీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై అయిన తర్వాత గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ఎన్ని స్పూన్స్ చేయాలి? 1 స్పూన్ అండి, ఒక ఫుల్ స్పూన్. ఓకే, సో
సో గార్లిక్ పేస్ట్ కూడా మంచి ఫ్రై అయిందండి. సో ఇప్పుడు మనం ఏం వేయాలంటారు? సాల్ట్ యాడ్ చేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్. హాఫ్ టీ స్పూన్ సాల్ట్. సో ఇప్పుడు దీంట్లో మనం కీమా యాడ్ చేద్దాం. దీంట్లో సో కీమా యాడ్ చేసామండి. సో దీంట్లో మనకి ఏమైనా ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో మటన్ అంటే దీంట్లో మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. సో కీమాను మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో ఎందుకంటే బోన్ లేదు, జస్ట్ మొత్తం కీమానే ఉంది, బోన్ లెస్ ఉంటుంది. సో 15 మినిట్స్ లో మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. ఫస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం యాడ్ చేయాలండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, చిల్లీ పౌడర్ అండి. ఇందాక ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ యూజ్ చేసాము, సో ఇది కొంచెం సరిపోతుంది. సో ఎవరికైనా స్పైసీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే చిల్లీ పౌడర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా డ్రై అయిపోవాలి. సో దీంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయ్యి మాయిశ్చర్ మొత్తం కూడా పోవాలండి. సో మంచిగా మనం దీన్ని సోతే చేస్తున్నాము. ఓకే రాజేష్ గారు, మరి ఫ్రై అయినట్టుంది కదా? మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇట్లా పక్కన పెట్టాము, చల్లారనివ్వాలి. సో ఈ చల్లారే లోపు మనం డో మిక్స్ చేసుకుందామండి. ఆల్రెడీ 20 నిమిషాలు అయిపోయింది డో పెట్టి కూడా, అంటే పిండి తయారై కూడా. అవునండి, చాలా స్మూత్ ఉందండి, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మనం ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసాము, ఎగ్ వైట్ యాడ్ చేసాము, చాలా సాఫ్ట్ అయింది. సో ఈలో మనం ఏం చేద్దామంటే పరాటాని రోల్ చేసుకుందామండి. సో ఈలో మనకి ఏంటంటే మిక్చర్ కూడా కూల్ అవుతుంది. ఓకే అండి రాజేష్ గారు, మరి దాన్ని చల్లారనిద్దామా? యా చల్లారనిద్దామండి, ఇది పక్కన పెడదాము. ఇలా ఇచ్చేసాం జాగ్రత్త. సో మనం పరాటాను రోల్ చేసుకున్నాము. సో డో వచ్చి చాలా సాఫ్ట్గా అయింది, పిండి మంచిగా సాఫ్ట్గా అయిందండి, మైదా పిండి. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, స్టఫ్ చేసుకోవాలండి. ఏదైతే మనం కీమా చేసామో ఆ కీమాను మనం ఈ మైదాలో మనం ఈ డోలో మనం స్టఫ్ చేసుకోవాలి. సో డో చాలా సాఫ్ట్ అయిందండి. సో దీన్ని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము, అంటే పిండి మొత్తం ఇలా అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అవునండి, ఆయిల్ యాడ్ చేసి దానికి టచ్ చేయాలండి. అవునండి. ఓకే, సో ఇది మనం రోల్ చేసుకుందాము. ఓకే, మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ గా అయింది కాబట్టి మనం హ్యాండ్ తో అన్నా కానీ అది మొత్తం రౌండ్ షేప్ కి వచ్చేసింది. అవును. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఓకే ఎగ్ యూస్ చేద్దాము. సేమ్ ఇంకా మనం తీసుకున్నట్లు ఎగ్ వైట్ ఒకటి ఇక్కడ మనం తీసుకుంటున్నాము. ఓకే, అంటే ఎగ్ వైట్ అన్నది సాఫ్ట్నెస్ కోసం కదా? సాఫ్ట్నెస్ కోసం. ఇప్పుడు మనకి ఎల్లో అనేది అంటే దాంట్లో ప్రోటీన్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనం దీంట్లో జస్ట్ ఎగ్ వైట్ ఒకటి యూస్ చేసుకుంటాము. ఓకే, ఎగ్ వైట్ వేసిన తర్వాత దాన్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. యా, మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాం అండి దీన్ని. ఓకే ఓకే, ద నెక్స్ట్ దీని మీద ఆల్రెడీ మన కీమా ఏదైతే మిక్చర్ ఉందో ఆ కీమా మిక్చర్ తీసుకోండి. ఇది కూడా చల్లారండి. చల్లారు, యా. సో మిక్చర్ యాడ్ చేయాలి, యాడ్ చేయండి. సో కంప్లీట్ గా కీమాను కూడా మనం స్ప్రెడ్ చేసి అమ్ముతాము. ఓకే, దీన్ని ఇప్పుడు మంచిగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఓకే, అంటే ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని రోల్ చేసుకుంటాం దీన్ని, ఎందుకంటే లేయర్స్ వస్తాయన్నా అండి, లేకపోతే స్టఫ్ ఉంటుంది కదా లోపల మొత్తం మనకి స్టఫ్ చేసి ఉంది. ఓకే, సో మొత్తం స్టఫ్ చేసాము అండ్ దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు మంచిగా రోల్ చేసుకోవాలి. సో మంచిగా దీన్ని షేప్ చేసుకోవాలండి. మనకి పరాటా రెడీ అయిపోయింది, స్టఫ్ పరాటా. సో ఇప్పుడు తవా తీసుకుందాము. తవా కూడా మంచి హీట్ అయింది, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కూడా హీట్ అయిందండి. సో ఇప్పుడు మనం దీని మీద ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన పరాటాని దీని మీద యాడ్ చేద్దాం. ఈ
ఎగ్ వైట్ వేయడం వల్ల క్రిస్పీనెస్ కూడా వస్తుంది కదండి. అవునండి, సాఫ్ట్ ఉంటుంది. మంచిగా ఫ్రై, మంచిగా టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మంచిగా ఫ్రై అయిందండి బోత్ సైడ్స్ కూడా. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దామండి. కలర్ కూడా చాలా మంచి కలర్ వచ్చింది. యా అవునండి, మంచిగా ఫ్రై అయింది, చాలా మంచిగా ఫ్రై అయింది. సో ఇప్పుడు దీనికి మనం ఏంటి అంటే గార్నిష్ కోసము కొంచెం ఫ్రైడ్ ఆనియన్ రింగ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇంకా దీనికి సెపరేట్ కర్రీ ఏమక్కర్లేదు, మనకి స్టఫ్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇట్లా ఆనియన్స్ తో తింటే సరిపోతుంది, ఫుల్ అవుతుంది. అవును అవును, అంతే అండి. అండ్ దెన్ టొమాటో కెచప్. ఓకే, సో ఇంకేస్ చిన్న పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి టొమాటో కెచప్ చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు టొమాటో కెచప్ మనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేది చాలా, అంటే స్కూల్స్ కి వెళ్ళి వాళ్ళందరికీ కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట మనకి. ఇదంతా ఒక 15 మినిట్స్ లో అయిపోతుంది. సో మనం ఏంటంటే వాళ్ళకి చిన్న పిల్లలకి ఏంటంటే బాక్స్ తో పాటు మీ కిమా బరాటతో పాటు కొంచెం టొమాటో కెచప్ అది కూడా వేసి పెట్టవచ్చు వాళ్ళకి. సో కీర్తి గారు, కిమా బరాట రెడీ అయిందండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చూడడానికి చాలా యమ్మీ యమ్మీగా ఉందండి, చాలా కలర్ఫుల్ గా. మరి ఈ కీమా పరాటా టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, తయారీ విధానం మీకోసం. మైదా, ఆయిల్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, చాప్డ్ ఆనియన్, చాప్డ్ గ్రీన్ చిల్లీ, టర్మరిక్ పౌడర్, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఎగ్స్ అండ్ మిన్స్డ్ మీట్. ఫస్ట్ ఫ్లవర్ తీసుకోవాలి. ఆ ఫ్లవర్ లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము. వాటర్ యాడ్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసి నెక్స్ట్ మనం ఎగ్ వైట్ యాడ్ చేస్తామండి. ఎగ్ వైట్ యాడ్ చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి మనం సాఫ్ట్ డో చేసుకోవాలి. సో సాఫ్ట్ డో చేసి ఆ డోని మనం పక్కన పెడతాము. సో ఫస్ట్ దానికి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకుంటాము. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఫస్ట్ మనం చాప్డ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాము. చాప్డ్ ఆనియన్ యాడ్ చేసి దాన్ని మంచిగా సాతే చేయాలి. సో ఆనియన్ ఒకసారి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా సాతే అయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం మిన్స్డ్ మీట్ అంటే కీమా, ఏదైతే మన కీమా ఉందో ఆ కీమా యాడ్ చేసి దాంట్లో ఉన్న మాయిశ్చర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు దాన్ని మంచిగా సాతే చేయాలి. సో దాంట్లో తర్వాత మనం గరం మసాలా, హోల్ గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, హల్దీ, టర్మరిక్ పౌడర్ ఇవి యాడ్ చేసి ఇంకొక 5 మినిట్స్ మంచిగా సాతే చేయాలి. ఆ కీమాని మనం కూల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మన డో చాలా సాఫ్ట్గా అయింది. మనకి డోని మనం రోల్ చేసుకొని రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలి. సో రౌండ్ బాల్స్ కింద చేసిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి మంచిగా రోల్ చేసుకోవాలి. ఆ డో పైన ఎగ్ వైట్ మొత్తం ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఎగ్ వైట్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దాంట్లో ఏదైతే మన కీమా డో ఉంటుందో ఆ డోని మనం ప్రాపర్గా స్ప్రెడ్ చేయాలి. సో దాని తర్వాత మనం తవా తీసుకోవాలి. తవాలో ఆయిల్ యాడ్ చేస్తాము. సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆ పరాటాని ఆ తవా పైన యాడ్ చేసి మంచిగా కుక్ చేయాలి. సో ఒక సైడ్ మంచిగా కుక్ అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా దాన్ని మంచిగా కుక్ చేయాలి. ఎప్పుడైతే మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందో దాన్ని తీసి మనం ప్రెజెంటేషన్ బౌల్లో సర్వ్ చేయొచ్చు. సో కీమా పరాటా రెడీ అయిందండి. సో దీన్ని మనం 4 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాము. సో మనకి ఎప్పుడైతే మనకి చిన్నపిల్లలకి స్కూల్ బాక్స్లో పెడతామో అప్పుడు ఇట్లా కట్ చేసి పెడితే కూడా వాళ్ళు ఈజీగా తినడానికి వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది. సో దానికోసం ఇట్లా కట్ చేస్తున్నామండి. అండ్ మీకు చెప్పినట్లు చిన్నపిల్లలకి అయినా టమాటో సాస్ అనేది చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. సో మన కీమా పరాటాతో పాటు టమాటో సాస్ అండ్ దెన్ ఆనియన్ రింగ్స్తో మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చాలా బాగుందండి, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా టేస్ట్ తెలుస్తుంది అండ్ సాల్ట్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. చాలా బాగుందండి. థాంక్స్ అండి. మరి ఇంత మంచి డెలీషియస్ ఫుడ్ చేసినందుకు మా డీడీ ఛానల్ తరఫు నుంచి థాంక్స్ అండి. రాజేష్ గారు, కీమా పరాటా చాలా అద్భుతంగా చేశారు, చాలా బాగుంది టేస్ట్. మరి నెక్స్ట్ వెరైటీ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఆమ్కా పానా అండి. మరి ఆమ్కా పానా అంటే కొంచెం వెరైటీగా ఉంది, అసలు ఏంటిది ఆమ్కా పానా? అవునండి, ఇది వచ్చేసి మనకు సమ్మర్ డ్రింక్ అండి. ఎస్పెషల్లీ మనకి ఇదేంటంటే సమ్మర్ లోనే మనకి అందరికీ తెలిసిందే మ్యాంగోస్ అంటే సమ్మర్ లో వస్తాయి మనకి. అండ్ దట్టు మనకి పచ్చి మామిడికాయలు కూడా మనకి సమ్మర్ లో వస్తాయి కాబట్టి వాటితో మనం చేస్తాం ఇది. ఇది మనకి బాడీకి ఏంటంటే చాలా మంచిది అనమాట. చాలా చలవ అంటాం కదా, సో చలవ ఉంటుంది. అండ్ దెన్ ఎస్పెషల్లీ సన్స్ట్రోక్ నుంచి మనం కాపాడుతుంది అనమాట. సో ఈ డ్రింక్ మనం డైలీ కూడా తీసుకోవచ్చు. హెల్త్ వైజ్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది ఇది. ఓకే, ఎవరైనా కానీ జ్యూస్ అంటే పండు మామిడికాయతో చేస్తారు, బట్ మీరు ఒక రా మ్యాంగో అనమాట పచ్చి మామిడికాయతో చేస్తా ఉంటున్నారు. అవునండి, చేసి చూపించండి ఎలాగ తయారీ విధానం, దానికి కావాల్సినటువంటి పదార్థాలు తెలియచేయండి. ఆమ్కా పానా కావాల్సిన పదార్థాలు, ఆమ్కా పానాకి కావాల్సినటువంటి పదార్థాలు, పచ్చి మామిడి పళ్ళు 2, వాము 1 కప్పు, పంచదార 1 కప్పు, నల్లుప్పు 1 కప్పు, 2 నిమ్మకాయలు, పుదీనా,
రాజేష్ గారు మరి ఆమ్కా పన్నా తయారు చేసి చూపిస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ మనం నైఫ్ తీసుకుందాము. దీనికి పచ్చి మ్యాంగో, ఆల్రెడీ పచ్చి మామిడికాయ ఉంది కదా, లోపలికి ఇట్లా పర్క్ చేద్దాం నైఫ్ ని. దెన్ నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. అండ్ దీనిపైన సో దీన్ని మంచి కాల్చుకోవాలండి. పైన మొత్తం స్కిన్ మొత్తం కూడా బ్లాక్ వచ్చే వరకు దీన్ని కాల్చాలి. సో దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంది. దీనికి దీన్ని కాల్చుకుండా మనం కుక్కర్లో బాయిల్ చేసి కూడా మనం ఈ ప్రాసెస్ చేయొచ్చు. బట్ దీన్ని మనం కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్ ఈ చార్కోల్ ఐ మీన్ మంచిగా బర్న్ అవుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అయినా మనకి ఆ డ్రింక్ తాగుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి మనం చార్కోల్ బొగ్గులు ఉంటాయి కదండి, ఆ బొగ్గుల పైన కూడా మనం దీన్ని ఇట్లా పెట్టి కాల్చి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఒక రకం మ్యాంగోస్ తీసుకోవాలన్నట్లు ఏమన్నా ఉందా, లేకపోతే ఏ టైప్ అయినా తీసుకోవచ్చు? ఏదైనా తీసుకోవచ్చు మనం, బంగినపల్లి చిన్న రసం పెద్ద రసం ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ మనకి ఏంటంటే పచ్చిగా ఉండాలి కాయ అనేది. మనం నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు, బొగ్గుల మీద. సో బొగ్గు మీద కాల్చినా మనకి చార్కోల్ ఫ్లేవర్ ఉంటుంది కదా. సో మనం ఎప్పుడైతే మనం మన డ్రింక్ మనం తాగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది అన్నమాట. మనకి మ్యాంగోది ఫ్లేవర్ కొంచెం స్మెల్ వస్తున్నట్లు అనిపిస్తుంది కదండి. అదే మనం బాయిల్ చేసామనుకోండి మనకు అది ఐ మీన్ ఫ్లేవర్ అనేది రాదు, అంత ఎక్కువ తెలియదు. సో మంచిగా ఇది అయిందండి, మొత్తం బ్లాక్ అయింది. సో దీన్ని కొంచెం మనం కూల్ చేసుకోవాలి కొంచెం. సో ఇది కూల్ అయ్యే వరకు మనం ఆల్రెడీ మనం ఇక్కడ జీరా అజ్వైన్ అజ్వైన్ ఉంది, వాము ఉంది. సో దీన్ని మనం కొంచెం లైట్ గా ఫ్రై చేసి దీన్ని పౌడర్ చేసుకుందాం. సో ఇలా మనం అది మ్యాంగో అనేది చల్లగా అయ్యే వరకు ఒక ప్యాన్ లో కొంచెం వాము, అంతే అండి, హాఫ్ టేబుల్ స్పూన్ వాము. అండ్ దెన్ జీరా జీలకర్ర, జీలకర్ర అంతే అండి. సో దీన్ని కొంచెం మనం లైట్గా మనం ఫ్రై చేసుకుంటాం, ఫ్రై చేసుకుంటామండి. సో ఫ్రై చేయడం వల్ల ఈ పచ్చి ఫ్లేవర్ అనేది మనకి తగలదు అనమాట. కొంచెం లైట్ గా వేగింది సరిపోతుంది. సో దీన్ని మనం పక్కన రా ఫ్లేవర్ పచ్చి ఫ్లేవర్ మొత్తం పోయి మంచి మంచి స్మెల్ వస్తుంది మనకి. దాన్ని కూడా చల్లారనివ్వాలండి, చల్లారనివ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాంగో చల్లారిపోయిందండి. ఓకే, మ్యాంగో కూడా చల్లారిపోయిందండి. అవునండి, చల్లారిపోయింది. సో ఇప్పుడు దాన్ని మనం పీల్ చేద్దామండి. సో దీన్ని కట్ చేసి స్కిన్ అనేది రిమూవ్ చేయాలి మనం. మొత్తం ఇంకా ఇట్లా తీసేసి, అవునండి, మొత్తం తీసేయచ్చు. ఈ బౌల్ లో వేసుకుందాం. ఓకే, మొత్తం అంతా కూడా చల్లారిన తర్వాత ఇలా తీసుకోవాలి. అవునండి, పల్ప్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు మనకి ఏంటంటే పల్ప్ మొత్తం తీసాం దీని నుంచి. మనకి పల్ప్ మొత్తం మంచిగా వచ్చిందండి. ఈ యొక్క మామిడి గుజ్జు కూడా స్మెల్ కూడా చాలా డిఫరెంట్ గా మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. అవునండి, ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం దాని మీద స్టవ్ మీద హీట్ చేసాం కాబట్టి, బర్న్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం ఇక్కడ అజ్వైన్ అండ్ దెన్ జీలకర్ర, జీలకర్ర వాము కూడా చల్లారిపోయాయి, చల్లారిపోయిందండి. సో దీన్ని తీసుకొని మనం పౌడర్లా చేసుకోవాలి మనం. మంచిగా పౌడర్ అయింది. ఓకే, వాము జీలకర్ర పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అవునండి, పక్కన పెట్టినాం. సో నెక్స్ట్ మనం వచ్చేసి మిక్సీ జార్ తీసుకుందామండి. సో దీంట్లో ఫస్ట్ మనం ఆల్రెడీ పల్ప్ ఏదైతే మనం మ్యాంగో నుంచి పల్ప్ తీసామో అది మొత్తం యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్లాక్ సాల్ట్ అండి, నల్లుప్పు, చిటికెడు అంటాం కదా, కొంచెం నల్లుప్పు వేస్తున్నాము. నేనైతే మనం పౌడర్ చేసాము. ఓకే, వాము జీలకర్ర, వాము జీలకర్ర. సో అందరికీ తెలుసు మనకి ఇంట్లో వాము అంటే డైజెషన్ చాలా మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పి అంటారు. సో వాము జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండి, డైరెక్ట్ గా షుగర్ ఒక 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మింట్ అండి, కొంచెం మింట్, మింట్ యాడ్ చేయాలి, దెబ్బ తగలకుండా ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేయాలండి. సో లెమన్ ఒకటి ఉంది, జస్ట్ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. డైరెక్ట్ గా లెమన్ మనం స్క్వీజ్ చేయొచ్చు, స్లైస్ లెమన్ యాడ్ చేసాం. సో లెమన్ స్క్వీజ్ చేసామండి. నెక్స్ట్ మనం ఐస్ క్యూబ్స్ యూజ్ చేద్దాం. సో ఇది సమ్మర్ కాబట్టి, సో మనం ఎప్పుడు ఈ డ్రింక్ అనేది మనం చిల్డ్ గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేది మనం మంచిగా బ్లెండ్ చేయాలండి.
సరిపోతుందండి. అయిపోయిందండి, తీసేయండి ఇప్పుడు. ఇది మంచి, దీన్ని స్ట్రైన్ చేసుకుందామండి. ఆ స్ట్రైనర్ తీసుకోండి, మంచి వడకట్టుకుంటున్నాం దీన్ని. అవునండి, అవును. అంటే ఇప్పుడు మనం ఏవైతే మింట్ లీవ్స్ వేసామో, ఈ పౌడర్ వేసామో, అదంతా కూడా ఇందులోనే ఉంటుంది. అవునండి, అవును. సో ఇట్లా వడకట్టడం వల్ల మనకి ఏదైనా చిన్న చిన్నగా ఉన్నా కానీ పక్కన ఆగిపోతాయి అండి. పల్ప్ కూడా కొంచెం అంతా కూడా మిక్స్ అవ్వకపోయినా కానీ ఇందులో ఉంటుంది. అవును, అవును. ఓకే, మీరు ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా చలవ చేసేవి అనమాట. అవన్నీ డైజెషన్ అయ్యేవి. ఇప్పుడు లెమన్ కూడా చాలా మంచిది. అవునండి. సో దీన్ని మనం ఒక ప్రెజెంటేషన్ గ్లాస్ లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఓకే, పర్లేదు. సో ఇప్పుడు దీనికి కొంచెం నెక్స్ట్ కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అండ్ దెన్ మింట్ కూడా, కొంచెం ఫ్రెష్ మింట్ ఉంది కదా. సో ఇందాక మనం చెప్పినట్లు డైజెషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీంట్లో లెమన్ స్లైస్ తో కొంచెం గార్నిష్ చేసుకున్నామండి. సో కీర్తి గారు, అమక పన రెడీ అయిందండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉందండి, చాలా బాగుంది. మరి ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మా ప్రేక్షకుల కోసం. ఆమ్క పానాకి కావాల్సినటువంటి పదార్థాలు: పచ్చి మామిడి పళ్ళు 2, వాము 1 కప్పు, పంచదార 1 కప్పు, నల్లుప్పు 1 కప్పు, 2 నిమ్మకాయలు, పుదీనా. సో ఫస్ట్ మనం పచ్చి మామిడికాయలు తీసుకోవాలి, గ్యాస్ పైన మంచి కాల్చాలి. అది మంచిగా కాలిన తర్వాత కింద మొత్తం రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఈలోగా మనం ఏం చేస్తామంటే అజ్వైన్ అండ్ దెన్ జీలకర్ర, ఈ రెండింటిని కూడా మంచి లైట్గా సాతే చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని దాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒకసారి మ్యాంగో కూల్ అయిన తర్వాత దానికి ఉన్న పల్ప్ మొత్తం తీసేసేయాలి. వాము జీలకర్ర పౌడర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తాము, చిటికెడు బ్లాక్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తాము. పుదీనా లీవ్స్ యాడ్ చేసి, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి మిక్సీలో పెట్టి మనం దీన్ని ప్యూరే కింద చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం పల్స్గా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. గార్నిష్ చేసి దీన్ని మనం సర్వ్ చేస్తాము. ఓకే అండి, నేను ఇంత తాగలేను, టేస్ట్ చూస్తాను. తప్పకుండా అండి. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. చూసారు కదండి, ఈరోజు మరి పోషకాహారాలు కలిగినటువంటి, అలాగే న్యూట్రియంట్స్ వాల్యూ కలిగినటువంటి ఆమ్క పాన, అలాగే కీమా పరోటా. మరి ఈ తయారీ విధానాన్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. మరి మరిన్ని ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ల కోసం చూస్తూనే ఉండండి డీడీ యాదగిరి ఛానల్.